ప్రయత్నిస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనుగొన్నారు. 86 మంది రక్త నమూనాలను నార్కోటిక్ పోలీసులు సేకరించారు. ఇక 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్ళున్నట్లుగా గుర్తించారు. 86 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీతో తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగింది. పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బెంగళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన నార్కోటిక్ పరీక్షల్లో నటి హేమ సంబంధించి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లు బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, నార్కోటిక్ పోలీసులు నిర్వహించినటువంటి టెస్ట్లో నటి హేమకు సంబంధించి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, మొత్తం ఎంతమందికి రక్త నమూనా పరీక్షలు చేశారు? ఎగ్జాక్ట్లీ ఒక బర్త్డే పార్టీని వేదికగా చేసుకొని డ్రగ్ పార్టీ నిర్వహించినట్టుగా, ఈ రేవ్ పార్టీలో దాదాపు 150 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు పోలీసులు వీళ్ళందరికీ కూడా, ఎవరైతే పార్టీలో పోలీసులు దాడులు చేసిన సందర్భంలో దొరికారో వాళ్ళందరికీ బ్లడ్ నమూనాలు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వాళ్ళు 86 మందికి పైగా పురుషులు, తర్వాత 26 మందికి పైగా మహిళలకు శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే తెలుగు నటి హేమ సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ లో కూడా పాజిటివ్, డ్రగ్ సంబంధించిన తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో మొత్తం ఘటన, దీనికి సంబంధించిన దాంట్లో సన్ సెట్ టు సన్ రైజ్ అనేటువంటి రీతిలో, అంటే సన్ సెట్ అయిన తర్వాత ప్రారంభమైనటువంటి రేవ్ పార్టీ సన్ రైజ్ వరకు, ఉదయం వరకు, అంటే ఉదయం 5 గంటలు 6 గంటల వరకు ఈ రేవ్ పార్టీ కొనసాగింది. ఉదయం పూట పోలీసులకు సమాచారం అందడంతో మిడ్ నైట్ లో ఎర్లీ మార్నింగ్ పోలీసులు రైడ్ చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ అదుపులోకి తీసుకున్నారు, వీడియో తీశారు. ఆ వీడియో తీసినటువంటి వాళ్ళలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని గుర్తించారు, ఎవరెవరు ఉన్నారు, వారందరి డీటెయిల్స్ పొందుపరిచారు. దాంట్లో వీళ్ళందరికీ నమూనాల్లో దాదాపు 90% పైగా వ్యక్తులకు పాజిటివ్ అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఇది కేవలం రేవ్ పార్టీ కిందనే కాదు, పలు సందర్భాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వీళ్ళంతా ఇంకా ఎక్కడెక్కడ వీరికి పార్టీలు నిర్వహించారు, వీరికి ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు, డ్రగ్ పెడ్లర్స్ ఎవరు అనేటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరిలో పలువురి ప్రముఖులకు సంబంధించినటువంటి కొడుకులు, కూతుర్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ డ్రగ్ పార్టీ అత్యంత పెద్ద డ్రగ్ పార్టీగా పోలీసులు గుర్తిస్తా ఉన్నారు. ఇది కేవలం డ్రగ్స్ కి సంబంధించినటువంటిది కాకుండా ఇది రేవ్ పార్టీలో సెక్స్ రాకెట్ కూడా దీంట్లో మిళితమై ఉంది అనేటువంటి ఒక అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి నమూనలో ఎంత ఎంతమేర వీరి బ్లడ్ శాంపిల్స్ లో ఆనవాళ్ళు కనుగొన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం, ముఖ్యంగా బెంగళూరు పోలీసులు ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు, దీనికి సంబంధించి చర్యలు ఏ రకంగా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా నార్కోటిక్స్ విభాగం చాలా కీలకంగా పనిచేస్తా ఉంది. డ్రగ్స్ ఎక్కడ దొరికినా కూడా వారిపైన కేసులు ఫైల్ చేయడము, నాన్ వైలబుల్ కేసులు ఫైల్ చేయడము, డ్రగ్స్ విక్రయించిన, డ్రగ్స్ సేవించిన, డ్రగ్స్ తీసుకున్న అత్యంత నీరంగా పరిగణిస్తా ఉన్నారు. చాలా స్ట్రిక్ట్ సంబంధించినటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది వీరందరిపైన. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఒక డ్రగ్ పార్టీ, ఒక హోటల్ పార్టీకి సంబంధించినటువంటి అర్ధరాత్రి సమాచారం అందడం పోలీసు తప్పించుకొని వెళ్ళిపోయినా, నెక్స్ట్ డే రోజు వారిని ట్రేస్ చేసి వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వారిని రిమాండ్ తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నాన్ బైలబుల్ కేసులు ఫైల్ అవుతాయి. ఈ రోజు తెలుగు నటి హేమ, ఆమె పైన కూడా నాన్ బైలబుల్ కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఆమెను ఏ రకంగా పరిగణిస్తారు, ఆమె బ్లడ్ శాంపిల్స్ లో ఎంత మోతాదు శాంపిల్స్ దొరికాయి అనేటువంటిది తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందో వీరందరికీ మొదటగా వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు నార్కోటిక్స్ సంబంధించిన విభాగం. అంటే డ్రగ్స్ కి అలవాటు పడ్డారా, అడిక్ట్ అయ్యారా, వీళ్ళంతా కూడా డ్రగ్స్ లేకుండా పరిస్థితి, అంటే డ్రగ్స్ సేవించకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారా, వారి మానసిక స్థితి ఎలా ఉంది, లేదు ఇతరత్ర కారణాలతో బిజినెస్ పరంగా కానీ ఇంకా కేవలం ఒక మత్తుకు అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తూ డ్రగ్స్ తీసుకుంటున్నారా, వీరిని ఎవరైనా ప్రోద్బలం చేశారా, అన్ని విషయాలు కౌన్సిలింగ్ తేలుతాయి. కౌన్సిలింగ్ తేలిన తర్వాత కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా డ్రగ్స్ సేవించడము, డ్రగ్స్ ను విక్రయించడం పైన చాలా సీరియస్ యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా. సో బెంగళూరులో దొరికినటువంటి వీరందరూ కూడా పాజిటివ్ రావడంతో వీరందరి పైన కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటిది నార్కోటిక్స్ విభాగం చెప్తా ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు,
ఎవరెవరు పేర్లు, వారి అడ్రస్ తో సహా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలతో సహా పూర్తిగా ఒక నివేదిక సిద్ధం చేసింది. కాబట్టి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. నటి హేమ మాత్రం ఆమె తీసుకోలేదు అనేటువంటిది పోలీసులని, మీడియాని, మిగతా అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ డ్రగ్స్ పార్టీలోనే లేను అంటూ బుకాయించారు ఆమె. కానీ చివరాఖరిలో పోలీసులు ఆఫ్ ద రికార్డ్ లో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి సిపి నా బెంగళూరుకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ ఆమె ఈ పార్టీలో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆమె నటి హేమ మాత్రం నేను ఇంటి దగ్గర ఉన్నాను, బిర్యానీ వండుతున్నాను అనేటువంటి వీడియోలు బయటకు రిలీజ్ చేయడం, ఉన్నాను వీడియో కాల్ చేయండి అని చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నిటిని చాలా తీవ్రంగా పరిగణిస్తాను. అంటే పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొత్తానికి. సో ఈ నటి హేమ ఆమె పాజిటివ్ రావడంతో ఆ విషయం పైన సర్వత్రా చర్చ కొనసాగుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. కేవలం నటి హేమనే కాదు, గతంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరెవరు లింక్ ఉన్నారు నటి హేమని వివరిస్తే కూడా ఆమెకు ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఈ పార్టీకి ఎలా వెళ్ళింది అనేటువంటి అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఇది మొత్తం మీద నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆమె బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్ళు గుర్తించారు. మొత్తం 86 మంది రక్త నమూనాలను నార్కోటిక్ బ్యూరో పోలీసులు సేకరించారు. ఇక 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. 86 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రేవ్ పార్టీతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీని బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఇక భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ అంశంలో పోలీసులు ముందడుగు వేశారు. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకేమా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకేమా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.